విశాఖ గంగవరం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఎంపికైన క్రీడాకారులకు ప్రోత్సాహం. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఈరోజు గాజువాక పెద్ద గంట్యాడ మండలం గంగవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ గంగవరం ఇన్ఛార్జి పల్లెటి పెంటయ్య విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 67వ సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న కబడ్డీ క్రీడాకారులకు కిట్టు అందచేత ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, తనిడు వైసీపీ యువజన నాయకులు తిప్పల దేవన్ రెడ్డి, విచ్చేసి ఎంపికైన క్రీడాకారులకు కబడ్డీ కిట్ అందజేశారు. అనంతరం యువ నాయకులు దేవన్ రెడ్డి మాట్లాడుతూ 10 రోజులు జరిగే ఈ శిక్షణ తరగతులు గంగవరం గ్రామంలో జరగడం శుభ పరిణామమని, అలాగే 13 జిల్లాల నుంచి వచ్చిన 21 మంది క్రీడాకారులలో ఎంపికైన వారు 14 మంది క్రీడాకారులు రాజస్థాన్, జైపూర్, ఢిల్లీలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి మన జిల్లా నుంచి క్రీడాకారుడు తన కోసం కాకుండా దేశం గర్వపడేలా విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడతో పాటు అందరూ